పుష్ప టూ ప్రస్తుతం రాష్ట్రంలో దేశంలో అందరూ ఆసక్తిగా ఎదురు చూస్తున్న సినిమా పుష్ప వన్కి సీక్వెల్గా వస్తున్నటువంటి సినిమా కావడంతో చాలా ఆసక్తి కనిపిస్తుంది పుష్పరాజుగా మొదటి పార్ట్లో అందరిని అలరించిన అల్లు అర్జున్ పుష్ప టూలో ఏ రకంగా ఎంటర్టైన్ చేస్తాడన్న దాని మీద ఫ్యాన్స్లో చాలా ఆశలు ఉన్నాయి దేశవ్యాప్తంగా ఇప్పటికే ప్రీ రిలీజ్ ఈవెంట్లు అత్యంత ఘనంగా నిర్వహిస్తున్నారు పాట్నా లాంటి ప్రాంతంలో కూడా అత్యంత సక్సెస్ఫుల్గా ఈవెంట్ జరిగింది ట్రైలర్ కూడా ఆకట్టుకుంది పాటలు కూడా కొన్ని చాలా బాగున్నాయన్న పేరు వచ్చింది దాంతో ఈ సినిమా రిలీజ్ కోసం అంతా ఎదురు చూస్తున్నారు అయితే డిసెంబర్ ఐదో తారీఖున ప్రపంచవ్యాప్తంగా సినిమా రిలీజ్ కాబోతున్నప్పుడు కూడా ఆంధ్రప్రదేశ్లో మాత్రం రేపే ఈ సినిమా రిలీజ్ కాబోతుంది డిసెంబర్ నాలుగో తారీఖున రాత్రే మొట్టమొదటి షో పడబోతుంది దానికి అనుమతిస్తూ రాష్ట్ర ప్రభుత్వం ఆదేశాలు ఇచ్చేసింది రేపు డిసెంబరు నాలుగో తారీఖున రాత్రి తొమ్మిదిన్నర గంటలకు ప్రీమియర్ షో అనుమతిస్తూ టికెట్ ధరని ఎనిమిది వందల రూపాయలతో పాటుగా జీఎస్టీ కూడా కలిపి అంటే దాదాపుగా వెయ్యి రూపాయల వరకు టికెట్ పెట్టుకునే దానికోసం రాష్ట్ర ప్రభుత్వం అనుమతించింది ఇప్పటికే తెలంగాణలో టికెట్ రేట్లు అత్యధికంగా నిర్ణయించారు అక్కడ రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చినటువంటి జీవో కారణంగా టికెట్ రేట్లు చాలా ఎక్కువ ఇది ప్రజలకు భారం అంటూ అభ్యంతరాలు వ్యక్తమవుతున్నాయి సోషల్ మీడియాలో చాలా మంది గగ్గోలు పెడుతున్నారు ఇంతంత టికెట్ రేటా అంటూ ఎనిమిది వందల టికెట్ రేట్ అంటే ఒక ఫ్యామిలీ సినిమాకి వెళ్ళాలంటే మూడు వేల రెండు వందల రూపాయలు జిఎస్టీ కాకుండా జిఎస్టీతో కలిపితే మళ్ళీ ఇంకొక మూడు నాలుగు వందల రూపాయలు అవి కాకుండా అక్కడ ఏమైనా స్నాక్స్ తింటే లేదా ట్రాన్స్పోర్టు అన్నీ కలిపితే ఫ్యామిలీ సినిమాకి వెళ్తే నాలుగు వేల రూపాయలు ఖర్చు పెట్టాలా అంటూ దానికన్నా ఓటీటీలే చూస్తాం అంటూ చాలామంది సోషల్ మీడియాలో వ్యాఖ్యలు చేస్తున్నారు ఈ నేపథ్యంలో తెలంగాణ హైకోర్టులో పిటిషన్ కూడా దాఖలైంది అక్కడ రాష్ట్ర ప్రభుత్వం ఆ మోతాదులో టికెట్ రేటు పెంచడానికి అనుమతి ఇవ్వడం మీద ఈరోజు తెలంగాణ హైకోర్టు విచారణ కూడా చేయబోతుంది అదే సమయంలో ఏపీ ప్రభుత్వం కూడా దాదాపుగా అదే లెక్కలతోటి డిసెంబర్ నాలుగో తారీఖున రాత్రి తొమ్మిదిన్నర గంటలకే ప్రీమియర్ షో వేసుకునేందుకు ఆ ప్రీమియర్ షోకి జిఎస్టీ కాకుండా ఎనిమిది వందల రూపాయలు చొప్పున టికెట్ రేటు నిర్ణయించేందుకు కూడా అంగీకరించింది సో డిఎస్ జిఎస్టీతో కలిపితే అది ఎంత అవుతుందో మనందరికీ తెలుసు మొత్తంగా పుష్ప రేపు రాత్రే ప్రేక్షకులకు ముందుకు రాబోతున్నాడు రేపు రాత్రే మొట్టమొదటి షో రిలీజ్ కాబోతుంది దాంతో ఆ సినిమా ఎలా ఉంటుంది ఎంతవరకు అలరిస్తుంది అంతంత పెద్ద మొత్తంలో టికెట్ రేట్లు నిర్ణయించినటువంటి నేపథ్యంలో చాలామంది వ్యతిరేకిస్తున్నప్పటికీ ఫ్యాన్స్ దాన్ని ఏ రీతిలో ఎంటర్టైన్ చే చేయగలుగుతారు ఏ రీతిలో ఈ సినిమా వారందరినీ అలరిస్తుంది చూద్దాం మరి నచ్చితే లైక్ చేయండి కామెంట్ రాయండి షేర్ చేసి సబ్స్క్రైబ్ కూడా చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్